హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నరాలు కట్ అయిపోయే మూవీ. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. ఈరోజు నేను ఈ మూవీకి స్టోరీలు అని చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ థ్రిల్ మీరు మిస్ అయిపోకూడదని. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ 2016లో నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన డోంట్ బ్రీత్ మూవీ. ఐఎండిబి రేటింగ్లో 7.1 రేటింగ్లో ఉన్న మంచి టాప్ రేటింగ్ మూవీ. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మంచి బిర్యానీ లాంటి మూవీ. ప్రతి సీన్ మంచి ఎక్సైటింగ్తో ఉంటుంది, లాస్ట్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీని ఓపెన్ చేయగానే మనకి అలెక్స్, రాకీ, మనీ అనే ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు డెట్రాయిట్ అనే సిటీలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు. అలెక్స్ వాళ్ళ ఫాదర్ హౌసెస్కి సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళ దొంగతనాలు చేసేది కూడా అలెక్స్ వాళ్ళ ఫాదర్ సెక్యూరిటీ ఇచ్చిన ఇళ్లలోనే, ఎందుకంటే అలెక్స్ వాళ్ళ ఫాదరే ఇన్సూరెన్స్ ఇవ్వడంతో అలెక్స్ దగ్గర ఆ ఇంటికి ఉన్న ఆ ఇంటి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా ఆ ఇళ్లలో దూరి దొంగతనాలు చేసుకుంటూ చిన్న చిన్న వస్తువులను దొంగతనం చేస్తూ ఉంటారు. వాకీకి ఒక సిస్టర్ ఉంటుంది. తను ఎప్పుడూ తన సిస్టర్ని తీసుకుని కాలిఫోర్నియా వెళ్ళిపోవాలనుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ మదర్ మంచిది కాదు, తను ఒక డ్రగ్ అడిక్ట్, తనతో పాటు వాళ్ళ మదర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా మంచోడు కాదు. సో దానికోసం రాకీ వాళ్ళ సిస్టర్ని తీసుకుని కాలిఫోర్నియా వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటుంది. ఇలా వాళ్ళు చేసే చిన్న చిన్న దొంగతనాలు వాళ్ళకి సరిపోకపోవడంతో ఏదన్నా జాక్ పాట్ లాంటిది కొట్టాలనుకుంటారు. దీంతో మనీ ఒక ప్లాన్ని తీసుకొస్తాడు. ఇలా చిన్న చిన్న దొంగతనాలు మానేసి ఒకటేసారిగా జాక్ పాట్ కొడదామని వాళ్ళతో చెప్తాడు. దీంతో వాళ్ళు ఏం చేద్దామని చెప్తే నా దగ్గర ఒక ప్లాన్ ఉందని మనీ చెప్తాడు. దీంతో మనీ నాకు ఒక బిగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, డెట్రాయిడ్ సిటీ చివరి వీధిలో ఒక ముసలి ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడని, తనకి కళ్ళు కూడా కనిపించవని, వాళ్ళ ఇంట్లో $300 మిలియన్ ఉన్నాయని చెప్తాడు. అది కూడా క్యాష్ రూపంలో ఉందని చెప్తాడు. దీంతో వాళ్ళు వారింట్లో దొంగతనం చేద్దాం అనుకుంటారు. కానీ అలెక్స్ ఫస్ట్ దానికి ఒప్పుకోడు, తర్వాత తను కూడా జాయిన్ అవుతానని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటి ముందు నిఘా చేస్తూ ఉంటారు. ఓల్డ్ ఆర్మీ ఆఫీసర్ గల్ఫ్ వార్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఆ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒక బాంబ్ పేలడంతో తన కళ్ళు పోతాయి, దాంతో తను గుడ్డివాడుగా మారుతాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఒక గుడ్డివాడు. వాళ్ళ ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి దొంగతనానికి వెళ్తారు. ఆ ఇంటి బయట ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్క చాలా డేంజరస్. ఆ కుక్కకి బిస్కెట్లు మత్తు పెట్టి తినిపిస్తారు. ఆ తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళి సెక్యూరిటీ అలార్మ్స్ని ఆఫ్ చేస్తారు. మనీ ఓల్డ్ మ్యాన్ రూమ్లోకి వెళ్ళి తను మళ్ళా లేవకుండా స్లీపింగ్ గ్యాస్ని ఆ రూమ్ మొత్తం రిలీజ్ చేస్తాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు ఎవరికి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సామాన్ని మెల్లగా సర్దేస్తూ ఉంటారు. ఆ బ్లైండ్ మ్యాన్కి సౌండ్ సెన్స్ చాలా ఎక్కువ, చిన్న చప్పుడైనా కూడా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తను కనిపెట్టి అక్కడికి వెళ్ళగలడు. అంతేకాకుండా ఆ ఓల్డ్ మ్యాన్ ఉన్న ఇల్లు కూడా చాలా సెక్యూరిటీతో, ఎక్కడ చూసినా అలారమ్స్తో ఉంటుంది. మనీ ఒక లాక్ చేసిన డోర్ ముందుకెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే అది లాక్ చేసి ఉండటంతో తన దగ్గరున్న గన్తో ఆ డోర్ని షూట్ చేసి ఓపెన్ చేస్తాడు. ఆ గన్ సౌండ్కి ఆ ఓల్డ్ మ్యాన్ లేచి బయటకు వస్తాడు. తనని చూసిన మనీ సైలెంట్గా ఉంటాడు. దీంతో ఓల్డ్ మ్యాన్ మనీ దగ్గర వరకు వస్తుంటాడు. మనీ దగ్గరకు వస్తూ నా ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నేను ఒక ముసలివాడిని, నేను గుడ్డివాడిని అంటూ దగ్గర దాకా వస్తూ ఉంటాడు. అలా వస్తూ వస్తూ సడన్గా మనీ గన్ లాక్కొని సెకండ్స్లో మనీని ఫటా ఫటా కొట్టి చంపేస్తాడు. ఇదంతా రాకీ పక్క నుంచి సైలెంట్గా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉబ్బురి బిగబెట్టుకుని చూస్తూ ఉంటాడు. రాకీ పక్కనున్న బీరువా పక్కన కూర్చొని దాక్కుని సప్పుడు చేయకుండా ఉబ్బురి బిగబెట్టుకుని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ మెల్లగా నడుచుకుంటూ వచ్చి తన సేఫ్ దగ్గరికి వెళ్ళి సేఫ్లో మనీ కరెక్ట్గా ఉందో లేదని చెక్ చేస్తాడు. చెక్ చేసి తన లోపలికి వెళ్ళిపోతాడు. బ్లైండ్ మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత రాకీ అండ్ అలెక్స్ ఆ సేఫ్ దగ్గరికి వెళ్ళి సేఫ్ ఓపెన్ చేస్తారు. సర్ప్రైజింగ్లీ ఆ సేఫ్లో $1 మిలియన్ ఉంటాయి. వాళ్ళ డబ్బును మొత్తం తీసుకుని బ్యాగ్లో సర్దుకుని ఆ ఇంట్లోంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటారు. ఈలోగా బ్లైండ్ మ్యాన్కి ఇంట్లో ఇంకా ఏదో జరుగుతుందని డౌట్ వచ్చి తను మళ్ళీ తన సేఫ్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటాడు. ఆ చెక్ చేసుకోవడంతో తన సేఫ్ మొత్తం ఖాళీగా ఉండడంతో తను వెరీ సాడ్ అయిపోతాడు. అలెక్స్ అండ్ రాకీ ఆ బేస్మెంట్ నుంచి పారిపోతూ ఒక షాకింగ్ సీన్ చూస్తారు. ఆ బేస్మెంట్లో ఒక అమ్మాయిని ఒక జంతువులా కట్టేసి ఉంటుంది. వాళ్ళని చూసిన అమ్మాయి గట్టిగా అటు ఇటు కదులుతుంది. ఆ కదలటంతో ఆ అమ్మాయి మెడకి ఒక తాడు కట్టి ఉంటుంది. ఆ తాడుకు ఒక గంట ఉంటుంది. ఆ గంట మోగటంతో ఆ గంట సౌండ్ ఓల్డ్ మ్యాన్కి వినిపిస్తుంది. ఆ కట్టేసిన అమ్మాయి అలెక్స్కి ఒక న్యూస్ పేపర్ ఇస్తుంది. ఆ న్యూస్ పేపర్లో సిండీ రాబర్ట్ అని ఉంటుంది. ఆ సిండీ రాబర్ట్ ఎవరో కాదు, ఒకప్పుడు ఈ బ్లైండ్ మ్యాన్ ఒక డాటర్ని కార్ యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తి. అలెక్స్ ఆ అమ్మాయి కట్లిప్పి తను రిలీజ్ చేస్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ బేస్మెంట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోగా ఆ బ్లైండ్ మ్యాన్ వాళ్ళ ముందు గన్తో రెడీగా నిల్చుంటాడు. వాళ్ళు రావడాన్ని అబ్జర్వ్ చేసిన బ్లైండ్ మ్యాన్ గన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. ఒక బుల్లెట్ అలెక్స్ చెవి పక్క నుంచి వెళ్ళి అలెక్స్ చెవి కట్ అవుతుంది. రెండోసారి ఫైర్ చేయడంతో మరో బుల్లెట్ వెళ్ళి
సిండీ రాబర్ట్కి తగులుతుంది. దాంతో సిండీ రాబర్ట్ అక్కడికక్కడే చచ్చిపోతుంది. బ్లైండ్ మ్యాన్ కూడా అర్థమవుతుంది అక్కడ చనిపోయింది సిండీ రాబర్ట్ అని. దీంతో బ్లైండ్ మ్యాన్ సిండీ రాబర్ట్ డెడ్ బాడీ పైన పడుకుని బేబీ బేబీ అంటూ ఏడుస్తుంటాడు. ఈ టైం గ్యాప్లో అలెక్స్ అండ్ రాకీ మెట్ల మించి మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. అప్పటికే లైట్స్ ఆన్ ఆఫ్ చేయడంతో వాళ్ళకి ఇడలని అర్థం కాక అటు ఇటు తిరుగుతుంటారు. కాకపోతే బ్లైండ్ మ్యాన్కి తెలుసు వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏది ఉంటుందో. పైగా వాళ్ళు చేసే చిన్న చిన్న అడుగుల శబ్దాలను బట్టి కూడా బ్లైండ్ మ్యాన్ వాళ్ళని కనిపెట్టగలడు. ఆ శబ్దాల ద్వారా వాళ్ళు ఎటు వెళ్తున్నారో కనిపెట్టి వాళ్ళని వెంటబడుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో వాళ్ళు అటు ఇటు పరిగెడుతుండగా వాళ్ళు ఎదురుకుండా ఆ డేంజరస్ డాగ్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయబోతుంది. దీంతో వాళ్ళ అటాక్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనున్న రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలెక్స్ బై మిస్టేక్ ఆ పైనుంచి పడిపోయి కింద బేస్మెంట్ దగ్గర పడిపోతాడు. అది విన్న ఓల్డ్ మ్యాన్ అలెక్స్ దగ్గరకు వచ్చి అలెక్స్ని పట్టుకుని లాక్కుని వెళ్ళి ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో అలెక్స్ని నెత్తి మీద పొడిచి చంపేస్తాడు. తర్వాత బ్లైండ్ మ్యాన్ రాకీని కూడా పట్టుకుని సేమ్ రాబర్ట్ని ఎలా కట్టేశాడో అలా కట్టేసి బంధించేస్తాడు. ఆ బ్లైండ్ మ్యాన్ ఒకప్పుడు రాబర్ట్ని ఇప్పుడు రాకీని అలా కట్టేయడానికి కారణం ఏంటంటే తన డాటర్ యాక్సిడెంట్లో చనిపోవడంతో తనకు మళ్ళీ ఒక డాటర్ కావాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేసిన రాబర్ట్ని కట్టేసి తన స్పర్మ్ని రాబర్ట్ బాడీలో ఇంజెక్ట్ చేసి తన ద్వారా మళ్ళీ బిడ్డను పొందాలని అనుకుంటాడు. అదేవిధంగా రాబర్ట్ కూడా ప్రెగ్నెంట్తో ఉంటుంది. ఇప్పుడు రాబర్ట్ కడుపుతో ఉండి తను చచ్చిపోవడంతో దానికోసం ఆ బ్లైండ్ మ్యాన్ అలెక్స్ని తీసుకుని కట్టేసి తన బాడీలో ఓల్డ్ మ్యాన్ యొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ప్రెగ్నెంట్ చేయాలనుకుంటాడు. ఓల్డ్ మ్యాన్ రేపిస్ట్ కాదు, కాకపోతే తనకి తన బిడ్డ కావాలన్న ఉద్దేశంతో అలా ఆ విధంగా చేస్తూ ఉంటాడు. తన స్పమ్ని రాకీ బాడీలోకి ఇంజెక్ట్ చేద్దామన్న ప్రయత్నంలో ఉండగా అక్కడికి అలెక్స్ వస్తాడు. అంటే అలెక్స్ ఇంకా చచ్చిపోలేదన్నమాట. అలెక్స్ వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ కొట్టేసి తన పక్కకి నెట్టేసి రాకీని విడిపించి రాకీతో కలిసి పారిపోతూ ఉంటాడు. ఇలా పారిపోతుండగా అక్కడికి బ్లైండ్ మ్యాన్ వచ్చి తన ఆపోజిట్లో వాళ్ళని అటాక్ చేసి అలెక్స్ని గన్తో కలిసి చంపేస్తాడు. అలెక్స్ అక్కడికక్కడే చచ్చిపోతాడు. అలెక్స్ చచ్చిపోవడం చూసిన రాకీ భయంతో చాలా స్పీడ్గా ఇంట్లోంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి రోడ్డు మీదకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కాకపోతే రాకీ వెనకాల ఆ బ్లైండ్ మ్యాన్ కుక్క కూడా వెంటబడుతుంటుంది. తను ఎంత దూరం పరిగెడితే అంత దూరం వెంట వెనకాల వస్తూ ఉంటుంది. దీంతో తను ఆ పక్కనున్న కారులో దూరి డోర్ వేసుకుంటుంది. అయినా సరే ఆ కుక్క అటాక్ చేయడంతో ఆ కుక్కను లోపలికి రప్పించి ఆ కుక్కను లోపల లాక్ చేసేసి తను బయటకు వస్తుంది. తను ఇలా బయటకు దిగ్గానే ఓల్డ్ మ్యాన్ తన ముందు ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ మళ్ళీ రాకీ జుట్టు పట్టుకుని లోపల లాక్కెళ్ళి ఇంట్లో పడేస్తాడు. రాకీ మళ్ళీ ఆ ఇంట్లో తప్పించుకుని ఒక చోట దాక్కుని తన మూమెంట్స్ తెలియకుండా ఆ ఇంట్లో ఉన్న అలారమ్స్ అన్ని ఆన్ చేసి మొత్తం సౌండ్స్ మొత్తం ఆన్ చేస్తుంది. ఎందుకంటే దానివల్ల రాకీ మూమెంట్స్ ఆ బ్లైండ్ మ్యాన్కి వినిపించకుండా. అదే ఛాన్స్గా తీసుకుని రాకీ ఆ ఓల్డ్ మ్యాన్ మీద అటాక్ చేసి తను కొట్టి ఆ ఇంటి బేస్మెంట్లో పడేస్తుంది. ఈ టైం గ్యాప్లో అక్కడికి పోలీసులు రాకముందే ఆ ఇంట్లో ఉన్న మనీ మొత్తం తీసుకుని ఫైనల్గా తను ఆ ఇంట్లోంచి బయటపడుతుంది. నెక్స్ట్ సీన్లో మనం రాకీ తన సిస్టర్తో కాలిఫోర్నియా వెళ్ళే దారిలో ఉంటుంది. తను అక్కడ ఒక చోట ఆగి తింటూ టీవీ చూస్తుంది. ఆ టీవీలో ఓల్డ్ మ్యాన్ ఇంట్లో జరిగిన రాబరీ న్యూస్ వస్తుంది. ఆ న్యూస్లో ఆ ఓల్డ్ మ్యాన్ స్టేట్మెంట్ ఏ విధంగా చేస్తాడంటే తన ఇంట్లో ఇద్దరు వ్యక్తులే దొంగతనానికి వచ్చారని, వాళ్ళ పేర్లు అలెక్స్ అండ్ మనీ అని, తను సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళిద్దరినే చంపేశానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఓల్డ్ మ్యాన్ అలా స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒకటే రీజన్, తన బ్రతికేదే తన కాబోయే బిడ్డ కోసం, ఆ డబ్బు కూడా తన కాబోయే బిడ్డ కోసమే ఉంటుంది. తన బిడ్డే చనిపోయిన తర్వాత ఆ డబ్బు పోయిందని కంప్లీట్ ఇచ్చినా ఏం యూజ్ లేదని, తను ఆ డబ్బు విషయం స్టేట్మెంట్లో చెప్పలేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ మూవీని విజువల్గా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ స్టోరీ ఉన్న దాంట్లో ఎంత కిక్ ఉందో తెలియదు. మూవీ చూస్తే 10 times ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే మనం కూడా ఊపిరి పీల్చుకోకుండా ఆపేసి చూస్తున్నంత థ్రిల్లింగ్లో ఉంటుంది ఈ మూవీ. కుదిరితే ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి కిక్ ఇచ్చే మూవీతో మేము ముందుకు వస్తా. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు ఎలానే వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.